హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలన్నారు మంత్రులు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మినిస్టర్స్. బీసీ విద్యార్థులు అన్ని విధాలా ఎదిగేందుకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. మెడికల్ అండ్ లైఫ్ సైన్స్ R&D కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనువైన సిటీగా హైదరాబాద్ ఎదుగుతోందన్నారు. హైదరాబాద్ నానక్రామ్ గూడలో మెడిట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ గ్లోబల్ ఐటీ సెంటర్ ను ప్రారంభించారు శ్రీధర్ బాబు. పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. And we know that Hyderabad is emerging as a prominent hub for the technology innovation, and the establishment of Global IT Center is a shining example of our city's rising prominence. And I'm here to stand for our committed support to the Medtronics throughout their journey in every possible way, ensuring mutual growth and prosperity. We are truly dedicated in creating an environment where businesses can thrive and flourish. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని కార్మిక భవన్ లో మంత్రి సమక్షంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తికి ఈ పదవి రావడం సంతోషకరమన్నారు మంత్రి. ప్రభుత్వానికి కార్మికులకు వారధిగా ఉంటూ కార్మికులకు మేలు చేసే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కార్మిక సోదరులు కాంట్రాక్ట్ రంగంలో కానీ పర్మనెంట్ కానీ మొత్తం ఆ కార్మికుల సంక్షేమం వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు కార్మికుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా ముందుకు నడిపించే విధంగా వారు మహిళల భద్రత అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు మంత్రి సీతక్క. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నా వారిపై దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళలపై దాడులకు కారణమైన డ్రగ్స్ ను అరికడతామని తెలిపారు. మహిళల రక్షణకు సమిష్టిగా కృషి చేస్తామన్నారు సీతక్క. ఎందుకంటే రోజు రోజు మహిళల సమస్యలు కూడా ఒక కొత్త రూపంలో వస్తుంది. మన ఈ సమాజం అభివృద్ధి చెందిందని మనం భావిస్తాము. అభివృద్ధి చెందింది చాలా విషయాలలో, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఎంతైతే ముందుకు వస్తున్నారో ప్రతి పని ప్రదేశాలలో కూడా రకరకాల వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అంటే సమస్యల యొక్క రూపం మారుతుంది. వాటి పరిష్కారాన్ని లీగల్గా చూసుకోకుండా కొన్ని రకరకాల హ్యాబిట్స్కు ఈరోజు ఈ సమాజంలో ఎక్కువ, మన తెలంగాణలో కూడా గంజాయి లాంటి అవి ఎక్కువ అడిక్ట్ అయిపోయి మహిళల మీద కూడా దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా అమ్మవారు దయచూపాలని ఆకాంక్షించారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరిలో జరిగిన బోనాల జాతరలో ఆమె పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం రేవంత్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. అమ్మవారి దీవెనలతోటి మరి అమ్మవారు ఆశీస్సులతోటి మరి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సోనియమ్మ తెలంగాణ ఇచ్చినందుకు ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చామో 6 గ్యారంటీలతో పాటు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా 2 కళ్ళుగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. దేవాలయాల అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ బీసీలకు ఉచితంగా ఉన్నత విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల విద్యాసంస్థ పరిధిలోని 29 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. సీట్ల భర్తీ కోసం ఇప్పటికే 2 విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించామని, మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాఫ్ట్వేర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బీసీ గురుకుల డిగ్రీ విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామన్నారు పొన్నం.